కాగడా పిశాచం. దీనిని రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. కనకయ్య కుటుంబం ఉంటున్న రాబులపాలెం అడవి ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఒకటి. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో అతడికి కొబ్బరికాయల వ్యాపారం ఉన్నది. ఒకరోజు కనకయ్య కొట్టు మూసేసరికి బాగా పొద్దుపోయింది. చిన్న వర్షం కూడా ప్రారంభమైంది. రోజు వెళ్ళి వస్తున్న అడవిదారే కనుక త్వర త్వరగా నడిచి ఇల్లు చేరవచ్చనుకుంటూ అతడు బయలుదేరాడు. అయితే క్రమంగా వర్షం పెద్దదై ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. కనకయ్య పరుగు పరుగున పోయి దారికి కాస్త దూరంలో ఉన్న పాతకాలం నాటి పాడుబడిన శివాలయంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ కొన్ని పాములు బుసలకొడుతూ తిరుగుతున్నవి. రెచ్చిపోయిన ఏ పాము చేతనో కాటు వేయించుకోవటం కంటే వర్షంలో తడుస్తూనే ఇల్లు చేరడం మేలనుకుంటూ కనకయ్య అక్కడి నుంచి అడవిదారి పట్టాడు. అడవి అంతా చిమ్మ చీకటిగా ఉన్నది. ఒకచోట చెట్ల చాటు నుంచి పెద్ద వెలుగు అతడి కంటబడింది. కనకయ్య అటుకేసి నడిచాడు. అక్కడ ఒక బండరాయి మీద రెండు చేతుల్లో బగబగ మండుతున్న కాగడాలతో ఒక ముసలి పిశాచం నిలబడి ఉన్నది. పిశాచాన్ని చూసి భయపడిన కనకయ్య వెనుదిరగబోయేంతలో పిశాచం పెద్దగా, "భయపడకు రారా, దారి తప్పలేదు కదా. రామాపురం వెళ్లాలంటే ఇటు కుడివైపుకు, రావులపాలెం వెళ్లాలంటే అటు ఎడమవైపుకు" అంటూ కాగడాను అటూ ఇటూ తిప్పుతూ దారులు చూపింది. పిశాచం సౌమ్యంగా మాట్లాడుతుండడంతో ధైర్యం తెచ్చుకున్న కనకయ్య ఇంత అర్ధరాత్రి వేళ అడవిలో బోరున కురుస్తున్న వర్షంలో ఒంటరిగా కాగడా తిప్పుతూ నిలబడవలసిన అవసరం నీకేం కలిగింది అని అడిగాడు. దానికి పిశాచం పెద్దగా నిట్టూర్చి, "నా అవసరం పుణ్యం. బతికున్న రోజుల్లో అన్నీ ఉండి ఆపదల్లో ఉన్నవారికి చిన్నమిత్తు సాయం చేయకుండా మహాస్వార్థంగా బతికాను. దాని ఫలితమే ఈ పిశాచి రూపం. ఇప్పుడైనా నలుగురికి మేలు చేసి ఏ పుణ్యలోకానికైనా పోవాలనుకుంటున్నాను" అన్నది. ఈ పిశాచం ఏదో మహాసత్యకాల్పుదనుకుంటూ కనకయ్య అడవిలో ఉంటూ చీకటిలో నలుగురికి దారి చూపిస్తే ఏమాత్రం పుణ్యం వస్తుంది? బతకడానికి దారి చూపించు. మా ఇంట్లో కనకవర్షం కురిపిస్తే నీకెంతో పుణ్యం అన్నాడు ఆశగా. దానికి పిశాచం కొద్దిసేపు తీవ్రమైన ఆలోచనలో పడి, "సరే, అయితే స్వార్థంతో కోరుకున్న కోర్కెలు నేను తీర్చను, మరొకటి కోరుకో" అన్నది. ఆ జవాబుకు కనకయ్య కోపంతో రుసరుసలాడుతూ, "అయితే మా పొరుగింటి పుల్లయ్య తిండికి గతిలేక అల్లల్లాడిపోతున్నాడు. వాడికి కొంచెడు బంగారం ఇస్తావా?" అన్నాడు కాస్త వేలాకోలంగా. అది గ్రహించిన పిశాచం, "కొండపోతగా కురుస్తున్న ఇంత పెద్ద వర్షంలో నా చేతిలోని కాగడ ఆరిపోకుండా వెలుగుతున్నదంటే నాలో ఇతరుల కోర్కెలు తీర్చగల శక్తి ఉన్నదని నువ్వు గ్రహించినట్టు లేదు. సరే, ఆ పుల్లయ్యను పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు కింద తవ్వి చూడమను. లంకెబిందులు దొరుకుతాయి. అయితే ప్రాప్తం లేనివాళ్లు తవ్వితే పాములు తేళ్లు మాత్రం కనిపిస్తాయి" అన్నది. కనకయ్య అక్కడి నుంచి ఇల్లు చేరి జరిగింది భార్యకు చెప్పి, "మొత్తానికి పుల్లయ్య అదృష్టవంతుడు" అన్నాడు. ఆ మాటలకు దుర్గమ్మ మూతి మూడు వంకర్లు తిప్పి, "తగుదునమ్మ" అని పరిగెత్తుకుపోయి పుల్లయ్యకు లంకెల బిందెల రహస్యం చెప్పేవు గనక ఇప్పుడే పుల్లయ్యను అడవిలోకి వెళ్ళమను, కాగడా పిశాచాన్ని మన ఇంట్లో సిరులు కురిపించమని అడగమను, అతడు మనకు సంపద దొరికే చోటు చెప్పాక అతడికి మనం లంకెబిందెల సంగతి చెబుదాం" అన్నది. కనకయ్య భార్య చెప్పమన్నట్టుగానే పుల్లయ్యకు చెప్పాడు. పుల్లయ్య హుటాహుటీగా పోయి కాగడా పిశాచంతో మాట్లాడి తిరిగి వచ్చి కనకయ్యతో, "మీ వంటింటి గోడ బద్దలు కొడితే పెద్ద ముంతుడు బంగారు కాసులు దొరుకుతాయట" అని చెప్పాడు. "అలాగా, సరిసరి, మీ పెరటి కొబ్బరి చెట్టు కింద తవ్వి లంకెబిందెలు తీసుకో" అన్నాడు కనకయ్య పుల్లయ్యతో. తర్వాత కనకయ్య దుర్గమ్మ కలిసి ఒకవైపు వంటింటి గోడ పడగొట్టారు. కాసుల ముంత కనిపించలేదు కాని పాతకాలపు పెంకుటిల్లు కావడంతో ఒక పక్కకు ఒరిగిపోయింది.
గోడల్లోంచి తేళ్ళు పాములు బయటకొచ్చాయి. అప్పటికప్పుడే కనకయ్య కాగడా పిశాచాన్ని నిలదీసి ఎడాపెడా చివాట్లు పెట్టేందుకు ఆవేశంగా అడవిలోకి పోయాడు. ఎక్కడా కాగడా పిశాచం జాడలేదు. పాడుబడిన శివాలయం అరుగుమీద పడుకుని ఉన్న సాధువు కనకయ్యను చూసి, ఓయి బిడ్డా, నువ్వెతుకుతున్నది కాగడా పిశాచం కోసమే కదా. పుణ్యం సంపాదించాలనుకుంటే మానవ మాత్రుల కంటబడని చోటుకు పోయి దైవస్మరణ చేసుకోమని దాన్ని నేనే ఇక్కడి నుంచి పంపేశాను. ఇంతకు ఆ పిశాచంతో నీకేం అవసరం పడింది అని అడిగాడు. కనకయ్య జరిగిందంతా చెప్పి నన్ను ఆ కాగడా పిశాచం నిలువునా దగా చేసింది. నేను పుల్లయ్య కోసం లంకిబిందులు కోరాను. ఆ కోరిక నెరవేరింది. పుల్లయ్య నా కోసం సంపద కోరాడు. ఆ కోరిక నెరవేరకపోగా పాములు తేళ్ళు బయటకొచ్చాయి. ఇంకా 4-5 వానాకాలాల పాటు నిలుచుండే నా పాత పెంకిటిల్లు కుప్పకూలింది అన్నాడు. సాధువు చిన్నగా నవ్వి, బిడ్డా, ఇందులో కాగడా పిశాచం చేసిన దగా ఏమీ లేదు. స్వార్థం కొద్దీ కోరిన కోరికలు నెరవేరవని అది ముందే హెచ్చరించింది. నువ్వు పుల్లయ్య కోసం ధనం కోరినప్పుడు ఆ కోరికలో ఎటువంటి స్వార్థం లేదు, అందువల్లనే అది నెరవేరింది. పుల్లయ్య నీకోసం సంపద కోరాడు. అది నీ నుంచి తనకు దొరకబోయే సంపదను గురించిన సమాచారం కోసం. ఆ కారణంగానే స్వార్థంతో కూడిన ఆ కోరిక నెరవేరలేదు. అర్థమైంది కదా అని ప్రశ్నించాడు. అర్థమైనట్లు కనకయ్య తలాడించి తన కష్టార్జితమే తనకు ప్రాప్తమని భావించి తేలికపడిన మనసుతో ఇంటిదారి పట్టాడు. కథ సమాప్తం.